फ्रेंड्स मन नेरेडु कषायं गुरिंचि तेलुसुकुंदां। ई नेरेडु कायलु आकुलु पुष्पालु मरियु बेरडु अन्नी कूडा मनकि एंतो आरोग्यकरमैन फलितालु मनकि इस्तायि। ई नेरेडु आकुल कषायं मनं त्रागिनट्लयिते मनकि षुगर मोदलैन अनारोग्य समस्यलन्नी दूरमवुतायि। ई वर्षाकालंलो वच्चिंदंटे मोदटगा पूत पूसि स्टार्ट अवुतुंदि। ఆ తర్వాత మనకి ఈ వర్షాకాలంలో వచ్చేటటువంటి బ్యాక్టీరియల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్లను ఈ నేరేడాకుల కషాయం దూరం చేస్తుంది। ఈ నేరేడాకుల కషాయం ఎలా కాయాలో మనం తయారు చేసుకోవాలో చూసుకుందాం। ఈ రోజు మనం ముందుగా మనం చెట్టుని దాని యొక్క ఆకులు మనం తెంపాలనుకున్నట్లయితే ఆ చెట్టు మనకు దేవుడితో సమానం కాబట్టి మనం ఈ దీనికి మొక్కుకొని మనం దేవుడా మనకి ఈ చెట్టు యొక్క ఉపయోగాలు మాకు అంతటా రావాలి మనకి అనారోగ్య సమస్యలన్నీ దూరం కావాలని మనం మొక్కుకొని ఈ చెట్టుని మన యొక్క కావాల్సినన్ని ఆకులు మరి ఎక్కువ కూడా కోసుకోకూడదు ఎందుకంటే దాని వల్ల ఉపయోగం ఉండదు। మనకు కావాల్సిన ఆకులు కట్ చేసుకొని లేత ఆకుల్ని తీసుకోవాలి। ఇలా లేత ఆకుల్ని నేనైతే ఒక 6-7 తీసుకుంటున్నాను। ఇలా తీసుకొని మనం వాటిని శుభ్రంగా కడుక్కొని వాటిని మనకి సిద్ధం చేసుకోవాలి। ఒక స్టీల్ పాత్ర గాని లేకపోతే ఒక రాగి పాత్ర గాని తీసుకోవాలి। అలా తీసుకొని మనం ఈ కషాయాన్ని తయారు చేసుకోవాలి। అది మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం। నేనైతే స్టీల్ పాత్ర తీసుకున్నాను। ఈ స్టీల్ పాత్ర మా ఇంట్లో సౌకర్యంగా ఉంది। అయితే ఆ స్టీల్ పాత్రలో 1.5 గ్లాసుల నీరు నేను తీసుకున్నాను। ఇలా 1.5 గ్లాసు నీరు తీసుకున్న తర్వాత మనం కడిగి శుభ్రంగా ఉంచుకున్నటువంటి ఈ నేరేడు ఆకులు నేను వేసుకున్నాను। ఇలా వేసుకొని ఆ నీరు మరుగుతున్నప్పుడు మనం దాని మీద ఒక మూత కూడా పెట్టుకోవాలి ఎందుకంటే ఆ మరుగుతున్నప్పుడు దాని యొక్క ఆకుల యొక్క ఆ రసం ఆ నీళ్ళల్లో మొత్తం ఫ్లేవర్ రావాలన్నమాట। ఆ కలర్ వచ్చే విధంగా మనం ఒక 5 నిమిషాలు మనం దాన్ని మరగ కాచుకోవాలి। ఇలా చూశారండి ఆ ఆకులు కూడా కలర్ చేంజ్ అయిపోయినాయి। అలా కాచుకున్న తర్వాత మనం దించుకొని కొద్దిసేపు మనం దాన్ని చల్లార్చుకోవాలి। ఇలా చల్లార్చుకున్న వాటర్ని గోరువెచ్చగా మరీ కూల్గా ఉండకూడదు గోరువెచ్చగా ఉండాలి। ఏ పదార్థం అయినా మనం ఏ కషాయం తీసుకున్నా సరే గోరువెచ్చగా ఉండాలి। అలా గోరువెచ్చగా ఉన్న నీటిని ఈ కషాయాన్ని మనం వడగట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో కొద్ది కొద్దిగా ఈ చిన్న చిన్న ఇవి వస్తూ ఉంటాయి డస్ట్ లాంటిది। అలాగా మనం రెడీ చేసుకొని మనం తయారు చేసుకున్న ఈ కషాయాన్ని మనం నిదానంగా స్లోగా అన్నమాట తాగాలి। అంతలే కానీ గబగబా తాగకూడదు। ఇట్లా నిదానంగా తాగడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి। మనం ఈ నేరేడు యొక్క ఉపయోగాల గురించి మనం తెలుసుకుందాం। ఇప్పుడు ప్రకృతి సహజంగా లభించే పండ్లు కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి। అలాంటి వాటిలో నేరేడు పండ్లు కూడా ఉన్నాయి। ఇప్పుడు మనం చూపించిన చెట్టు నేరేడు చెట్టు ఇవి ఎన్నో రకాలుగా మన ఆరోగ్యాన్ని కాపాడతాయి మంచి పోషకాలను అందిస్తాయి కొన్ని రోగాలను నివారిస్తాయి। ఒక్క పండే కాకుండా దీని ఆకులు బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి। ఆక్సలిన్ టానిక్ ఆమ్లం విటమిన్లు క్రోమియం వంటివి నేరేడులో పుష్కలంగా లభిస్తాయి। ఔషధాల తయారీలో కూడా ఈ పండ్లను ఉపయోగిస్తారు। నేరేడులో ప్రోటీన్స్ ఖనిజాలు పిండి పదార్థాలు ఫాస్ఫరస్ ఐరన్ విటమిన్ సి ఉంటాయి। దీనిలో ఉన్న చక్కెరలో గ్లూకోజ్ ఫ్రక్టోజులు ముఖ్యమైనవి। నేరేడు పండులో అతి తక్కువ గ్లైకమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఇవి డయాబెటిక్ పేషెంట్లకు చాలా మంచిది। ఇది డయాబెటిక్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచడమే కాదు సాధారణంగా వచ్చే డయాబెటిక్ లక్షణాలు తరచూ దాహం తరచూ యూరినేషన్ వంటి లక్షణాలను నివారిస్తుంది। గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి। అనారోగ్యకరమైన ఆహారం తీసుకునే వారిలో కొన్ని పోషకాహారాల లోపం వల్ల గుండె జబ్బులకు కూడా దారితీస్తుంది కాబట్టి యాంటీ యాక్సిడెంట్ పుష్కలంగా ఉండే ముదురు రంగు ఆహారాలైన నేరేడు పండ్లు టమాటా
వంటి పండ్లను తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నేరేడు పండ్లలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల దంత సమస్యలను నివారించే అనేక మందుల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం, చిగుళ్ళు వాపులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. వేసవిలో వేడి వాతావరణం నుండి మన శరీరం డిహైడ్రేషన్ గురికాకుండా కాపాడుతుంది. అలాగే ఎముకలు బలంగా ఉండేందుకు కూడా సహాయపడుతుంది. నేరేడులో విటమిన్ ఏ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కళ్ళు చర్మం ఆరోగ్యానికి మంచివి. ఇలా మనకి ఎన్నో రకాలుగా ఈ నేరేడు చెట్టు ఆకులు మరియు పండ్లు మరియు బెరడు గింజలు ఇలా అన్నీ కూడా సమూలం మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనం వీటిని చూసి తక్కువ అంచనా వేస్తాం, కానీ వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇలా మనం ప్రతిరోజు కూడా ఇలా చేసుకొని కషాయం చేసుకొని తాగినట్లయితే మన యొక్క షుగర్ లెవెల్స్ చాలా త్వరగా తగ్గి మంచి నార్మల్గా ఉంటుంది. అయితే మనం వేసుకునే టాబ్లెట్స్ని మానకుండా ఇవి వేసుకున్నట్లయితే, ఈ కషాయం తాగినట్లయితే అది మన కంట్రోల్లో ఉంటుంది. నిదానంగా మనం ఒక వైద్యుని సలహా మేరకు వాటిని షుగర్ లెవెల్స్ని చెక్ చేసుకొని వాటిని తగ్గించుకోవచ్చు. ఇలా మనం ప్రతిరోజు కూడా చేసినట్లయితే మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు చూడండి. ఇలా మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక చెట్టు యొక్క కషాయాన్ని మనం చూసి వాటిని తయారు చేసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.